చీఫ్ జస్టిస్లు మారినప్పుడే రాజ్భవన్కు ఓతడా అయింది సీఎం కేసీఆర్ సారు ఏమో చూస్తుంటే అట్లనే కనిపిస్తుంది నిరుడు హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జ్వల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్భవన్ మెట్లెక్కిన సీఎం మల్లాటు దిక్కు మళ్ళీ కూడా చూడలే ఇగో ఇప్పుడు పదమూడు నెలల తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ ఆలోక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోయిండు మధ్యలో ఎన్ని ప్రోగ్రాంలు జరిగినా పోలేదు మరి తమిళసై మేడం ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ రాజ్భవన్ మెట్లెక్కడు ఎంత పెద్ద ప్రోగ్రామైనా డుమ్మా కొడతాడని ఎవరయ్యా అన్నది ఇక మీ వాట్సాప్ వ్యాసాలు బంద్ చేయర్రీ ఇగో ఇక్కడ చూడుండ్రి ఈయన కేసీఆర్ కాదా మరిది రాజ్భవన్ కాదా గాలి వార్తలన్నింటినీ గన్మట్లగా రానిస్తే ఇట్లనే ఉంటది కాతా అయినా కేసీఆర్ సార్కు ఎప్పుడు ఏం చేయాలో తెలవకనా కాకపోతే గవర్నర్ మేడంతో సార్కు పడుస్తులేదుగా అందుకే లేట్ అయింది కావచ్చు బాగానే ఉంటుండే గానీ కొట్టిందో ఏమో శాన్ రోజులకెళ్లి ఒకరంటే ఒకరికి పడతలేదు మునుపెన్నుడు లేనట్లుగా సీఎం గవర్నర్ల నడమ రాజకీయాల ప్రస్తావన వచ్చింది ఇక అయితే సీఎం అసలు అడిగే పెట్టలేదు ముఖ్యమైన ప్రోగ్రామ్ లేని జరిగినా దూరంకెళ్లి అరుచుకుండు ఇక కొన్ని ప్రోగ్రాంలకైతే తమిళసాయి మేడంను పిల్వకుండానే చేసిండు ఇదిట్లుంటే సీఎం తనను అవమానిస్తుండని ఢిల్లీకి పోయి చెప్పింది సై మేడం అట్లా ఎప్పుడుతోని ఆయనతో దూరం ఇంకా ఎక్కువైంది సీఎం ఇట్లా చేస్తే ఎన్నో ఫైళ్లను సంతకం చేయకుండా ఏండ్లకేండ్లు టేబుల్ మీదనే పెట్టుకుని తన పతారేందు చూపెట్టింది గవర్నర్ అంతేకాదు కేసీఆర్ పాలన చక్కగలేదని ఎన్నో వేదికల మీద చెప్పేసింది దీంతో ఒకరంటే ఒకరికి పచ్చగడ్డేయకున్నా బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది బడ్జెట్ ప్రసంగం కూడా చదివిస్తలేరని కోర్టుకెళ్లింది తమిదసై మేడం కోర్టు కూడా ఆమెకే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో లేక కేసీఆర్ సార్ ఆమెకు స్వాగతం పలికి మొత్తానికి బడ్జెట్ ప్రసంగం చదివించిండు మధ్యలో ఒకటి రెండు సందర్భాలలో ఒకే వేదిక మీద పక్కపక్క సీట్లలో కూసున్న ఒకరినొకరు పలకరించుకోలేదు ఇక ఇన్ని రోజులకు మళ్ళా ఒకే వేదిక మీద పక్కపక్క సీట్లలో కనిపించిండ్రు సీఎం గవర్నర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక రాధేయాల రాజ్భవన్ లో స్వీకారం చేసిండు గవర్నర్ చీఫ్ గెస్ట్ గా ఉన్న ఈ కార్యక్రమానికి సీఎం కూడా పోయిండు దాదాపు పదమూడు నెలల తర్వాత రాజ్భవన్ కు సీఎం ఓడుతోని బయట జనాలు చర్చించుకుంటుండ్రు ఉజ్జల్ భూయాన్ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్భవన్ కు పోయిన సీఎం మళ్ళీ ఇంకో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే పోయిండు అంటే సారు రాజ్భవన్ లకు పోవాలంటే చీఫ్ జస్టిస్ ట్రాన్స్ఫర్ కావాలన్నా అని సెటర్లు లేస్తుండ్రు కొందరు సరే ఎట్లయితే ఏముంది రాజ్భవన్ కైతే పోయిండుగా సార్ తీయరాదు్రి